స్వాగతం. విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలోని గడిసరిపల్లె గుళివిందెడ ఉత్తరాలపల్లి నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాస్ కరోనా గురించి వివరించారు. ప్రభుత్వం ప్రకటించిన పథకాల గురించి అందాయా లేదా అని అడిగి తెలుసుకుంటున్నారు. కరోనా వైరస్ వ్యాధి దేశం అంతా వ్యాపించకుండా ఉండాలని మన గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న లాక్డౌన్ అనే నిర్ణయం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా లాక్డౌన్ అయితే సక్సెస్ఫుల్గా జరుగుతున్నది. అయితే ఈ లాక్డౌన్ వలన ప్రజలకి అయితే కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి. వ్యాధిని అయితే అడ్డుకోవడానికి లాక్డౌన్ పనికొస్తుంది, కానీ ముఖ్యంగా నిరుపేదలు, రోజువారి కూలీలు వీరందరికీ కూడా ఒక రోజు అంటే పర్లేదు, రెండు రోజు అంటే పర్లేదు, వారం రోజులు పర్లేదు, కానీ వారాలు వారాలు పని లేకుండా ఏ రకమైన ఆదాయం లేకుండా బతకడం అనేది కష్టం. అందుకని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కరోనా వైరస్ రిలీఫ్ ఫండ్ అని ఒక్కొక్కరికి 1000 రూపాయలు అందజేసారు. అదేవిధంగా మొన్న 1వ తారీఖున ఏమో రేషన్ ఇచ్చారు, మళ్ళీ 15వ తారీఖు కూడా రేషన్ అందజేస్తున్నారు. అలాగే ప్రతి 1వ తారీఖున 15వ తారీఖున రేషన్ అందజేస్తూ ప్రభుత్వం వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల టైంలో చెప్పారో ప్రభుత్వం ప్రజలకు పెద్ద దిక్కుగా ఉండాలి అనే ఆ మాట నిలబెట్టుకుంటూ ఈరోజు ఈ కష్టకాలంలో ప్రజలందరికీ కూడా పెద్ద దిక్కుగా ప్రభుత్వం ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు అయితే మన రాష్ట్ర ప్రజలందరినీ కూడా వారి కష్టంలో ఒక పెద్ద దిక్కుగా ఉంటున్నారు. అయితే అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఎంత ఆదర్శమైన పరిపాలన అందిస్తున్నారో, మనం ఆయనతో పాటు నడుస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మన రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు, స్థానిక నాయకులు, అదేవిధంగా మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలు, ఆయన స్వభావాలతో మనం కూడా అదేవిధంగా మనం కూడా నడుచుకోవాలని, ప్రజలకు సహాయం అనేది ప్రభుత్వం ఒకటే కాదు మనం కూడా తోటి సమాజంలో ఉన్న మనం అందరం కూడా చేతులు అందించాలని చెప్తే మొత్తం కొత్తవలస మండలం అంతా కూడా అన్ని గ్రామాల్లో ప్రతి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్, మన జడ్పీటీసీ ఎంపీటీసీ అభ్యర్థులు వీరందరూ కూడా ఒక సుమారుగా 20 లక్షల పైగా విరాళాలు ఎత్తుకొని ఆ డబ్బుతో మొత్తం అన్ని గ్రామాలకి కూడా నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. అందుకే అందులో భాగంగానే ఈరోజు ఇక్కడికి వచ్చాము. ఇంకా రాబోయే కాలానికి ఈ లాక్డౌన్ అనేది ఎక్స్టెన్షన్ చేస్తే మళ్ళీ మీకు చెప్తారా?